నమస్కారం. ఎస్డిబి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో ఏకాదశి పర్వదినం, పాండురంగ స్వామి ఆలయంలో కళ్యాణం. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి, పీడిఎస్యు శిక్షణ తరగతుల్లో వక్తలు. రాష్ట్రంలో 20 లక్షల సభ్యత్వ లక్ష్యం, మాజీ మంత్రి పైడికొండల వెల్లడి. పారదర్శకంగా గ్రామ వాలంటీర్ల ఎంపిక, రూరల్ ఎంపీడీఓగా సుభాషిణి బాధ్యతల స్వీకరణ. తొలి ఏకాదశి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తొలి ఏకాదశి కావడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఆలయాల్లో బారులు తీరి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయాలను, స్వామి అమ్మవార్ల విగ్రహాలను అందంగా పూలమాలలతో అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. స్థానిక అన్నపూర్ణమ్మపేట పెద్ద వీధిలో ఉన్న పాండురంగస్వామి ఆలయంలో శ్రీ రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగస్వామి కళ్యాణ మహోత్సవాలను వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు గులిపల్లి వెంకటేశ్వరరావు, బంగారు జ్యోతిబాబు ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఉదయం 9:40 స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వీణుల విందుగా జరిపించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. 21న ఆలయ ఆవరణలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, భక్తులు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. వేద పండితులు తొలి ఏకాదశి పర్వదినం విశేషాలను వివరించారు. స్థానిక నల్లమందు సందులో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం చాంబర్ వద్ద శ్రీ వేణుగోపాల స్వామి, రమా సత్యనారాయణ స్వామి గుడిలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక వంకాయల వారి వీధిలో ఉన్న అష్టలక్ష్మి ఆలయంలో విశ్వశాంతికై విష్ణు సహస్రనామ మహాహోమాన్ని వేద మంత్రాలతో ఘనంగా జరిపారు. శేషాచల శిఖరాల కలశం, కాంచిన చాలును బ్రతుకే ధన్యము, కాంచిన చాలును బ్రతుకే ధన్యము. ధగ ధగ జిలుగుల స్వర్ణ గోపురం, పాపపు చీకటి బాపే కిరణం, పాపపు చీకటి బాపే కిరణము. శేషాచల శిఖరాల కలశం, కాంచిన చాలును బ్రతుకే ధన్యము, కాంచిన చాలును బ్రతుకే ధన్యము. అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే వర్తింప చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని పీడిఎస్యు రాజకీయ శిక్షణా తరగతుల్లో వక్తలు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన అమ్మ ఒడి పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అమలు చేయాలని సూచించారు. స్థానిక మావోభవన్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు శుక్రవారం నుంచి ప్రారంభించారు. తొలిరోజు మతం, కులం, శాస్త్రీయ దృక్పథం
అనే అంశంపై సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి టాన్యా ప్రసంగించారు. విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో కుల మత భేదాలు లేకుండా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామకృష్ణ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ విద్యా సంస్థలు కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో విద్యారంగానికి 25-30% బడ్జెట్ కేటాయిస్తుంటే ఇక్కడ మాత్రం 10% మించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తే మాత్రం ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేశారు. పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి యు గణిరాజ్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కె బాపన్న హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై చిట్టిపాటి వెంకటేశ్వరరావు ప్రసంగించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి పిడిఎస్యు ప్రతినిధులు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొంటున్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు నేడు నుంచి 3 రోజుల పాటు రాజమహేంద్రవాదం మహాభవనంలో జరుగుతూ ఉన్నాయి. ఈ రాజకీయ శిక్షణా తరగతిలో మొదటి రోజు కులం, మతం, శాస్త్రీయ దృక్పథం అనేటువంటి అంశాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి టాన్యా గారు బోధిస్తున్నారు. అలాగే మధ్యాహ్నం పూట జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు అనే అంశాన్ని చిట్టుపాటి వెంకటేశ్వర్లు గారు బోధిస్తారు. రేపు జరగబోయేటువంటి క్లాసు టిఎస్ అని అక్ను యూనివర్సిటీ ప్రొఫెసరు ఆయన బోధిస్తారు. ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్ని, విద్యని హిందుత్వ భావజాలంతో చెప్పించేందుకు ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే విశ్వవిద్యాలయాల్లో అనేక సంక్షోభాలకు కారణమైంది. నేడు కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సు మేరకు విద్యని కట్టడి చేసినప్పటికీ కూడా విద్యా వ్యాపారానికి కావలసినంత ఆస్కారాన్ని, విశ్వవిద్యాలయాల్ని, కళాశాలని స్వయం పోషకం కావాలని చెప్పేసి అని చెప్పింది. ఇది సరైనది కాదనేది మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో బీజేపీని బలీయమైన శక్తిగా రూపొందిస్తామని మాణిక్యాలరావు అన్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు స్వీకరణలో భాగంగా శుక్రవారం నగరంలోని 3 డివిజన్లలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పర్యటించారు. ఆనందనగర్, సీతంపేట, తాడితోటలో సభ్యత్వ నమోదును నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, సిటీలో సభ్యత్వ నమోదుకు మాజీ కార్పొరేటర్ రేలంగి శ్రీదేవిని ఇన్ఛార్జిగా పార్టీ నియమించిందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మందిని బీజేపీలో చేర్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. జాతీయ నాయకులు జిల్లా స్థాయిలో, జిల్లా నాయకులు మండల, గ్రామ స్థాయిలో సభ్యత్వం నమోదు పర్యవేక్షిస్తారన్నారు. దేశంలోనే అతి పెద్ద శ్రేణులు కలిగిన పార్టీగా బీజేపీ వ్యవహరిస్తుందన్నారు. రేషన్ డీలర్ల వ్యవస్థను తొలగిస్తే 30-40 వేల మంది రోడ్డును పడతారన్నారు. వారి జీవన భద్రతకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం స్పష్టత లేకుండా గ్రామ వాలంటీర్ల ద్వారా సరుకులు ఇస్తామని ఎలా చెబుతుందని ప్రశ్నించారు. బీజేపీ వారి తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, పార్టీ నాయకులు పొట్లూరి రామ్మోహన్ రావు, అడబాల రామకృష్ణ, గరిమెళ్ల చిట్టిబాబు, బూరా రామచంద్రరావు, వీరా వీరాంజనేయులు, మాజీ కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఈ నెల 6వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా సభ్యత్వ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సభ్యత్వానికి సంబంధించి ఆల్ ఇండియా కన్వీనర్గా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు బాధ్యత తీసుకోవటం, అలాగే రాజమండ్రి కార్పొరేషన్కి సంబంధించి సోదరి కార్పొరేటరు శ్రీదేవి ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది.
ఏదైతే ఈ రోజున ప్రపంచంలోనే అతిపెద్ద కార్యకర్తల శ్రేణి గల పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక పాజిటివ్ ఓటు బ్యాంక్తో రెండవసారి అధికారంలోకి వచ్చిన పరిస్థితుల్లో దేశంలో చాలా ప్రతిష్టాత్మకంగా మెంబర్షిప్ క్యాంపెయిన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల సభ్యత్వాన్ని చేయించాలనే ఒక జయంతో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుంది. ప్రతి నేషనల్ లీడరు జిల్లా స్థాయిలో పర్యటించాలని, రాష్ట్ర స్థాయి నాయకులు పట్టణ మండల స్థాయిలో పర్యటించాలని, అలాగే జిల్లా స్థాయి నాయకులందరూ కూడా గ్రామ వార్డు స్థాయిలో పర్యటించాలనే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నాం. రాజమహేంద్రవరం రూరల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారినిగా సిరిపురపు నియమితులయ్యారు. ఎంపీడీఓ సుభాషిణి ముందుగానే రూరల్కు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఆత్రేయపురం మండలానికి ఎంపీడీఓగా పోస్టింగ్ ఇచ్చారు. గురువారం నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన నాతి బుజ్జి స్థానంలో రూరల్ ఎంపీడీఓ సుభాషిణిని నియమిస్తూ జిల్లాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో ఆమె ఉదయం 11:45 బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారుల సహకారంతో రాజమహేంద్రవరం రూరల్ మండలాన్ని ప్రగతి పదంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. గతంలో ఇక్కడ ఎంపీడీఓగా పనిచేసిన అనుభవం మరింతగా అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందన్నారు. గ్రామ వాలంటీర్ల ఎంపికను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతాంశాల్లో ముఖ్యమైన నవరత్నాలను అన్ని కుటుంబాలకు చేరవేసేందుకు తన ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందేలా మెరుగైన పాలన సాగిస్తామన్నారు. ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన సుభాషిణిని రూరల్ తహసీల్దార్ ఎల్లారావు, మండల జేఈ సూర్యనారాయణ, మండల కార్యాలయ పరిపాలనాధికారి పివి సుబ్బారావు, ఇన్ఛార్జ్ ఈవో పిఆర్డి రూప్చంద్, పలువురు పంచాయతీ కార్యదర్శులు, మండల కార్యాలయ అధికారులు కాంతారావు, శ్రీలక్ష్మి, కళ్యాణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి రూరల్ ఎంపీడీ బాధ్యత స్వీకరించిన ఎలక్షన్ పర్పస్ వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఆత్రేయపై జాయిన్ అయ్యి ఈరోజు బాధ్యతలు తీసుకోవాలి. ఈ యొక్క మండలం ఆల్రెడీ మరి గతంలో కూడా రాజమండ్రి రూరల్ ఎంపీడీగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మరి లోకల్ ప్రజాప్రతినిధులు అదేవిధంగా మరి ఆఫీసర్స్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వంలోని ఫస్ట్ ప్రయారిటీ ప్రోగ్రామ్ మరి ప్రతిష్టమాత్మకంగా తీసుకుంటున్న ఈ యొక్క గ్రామ వాలంటీర్లు అంటే మనకి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మరి ఫీల్డ్ లెవెల్ గ్రామ స్థాయిలోని ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని మరి నియమించుకుని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మన రూరల్ సంబంధించి 2812 మందిని మేము మరి ఆ యొక్క నామినేట్ వీళ్ళని అపాయింట్ చేయడానికి 11 తారీఖు నుంచి 23 వరకు కూడా మనకి సిఆర్డీ నుంచి స్లాట్లు అంటే ఏ రోజు ఎంతమందిని మరి ఇంటర్వ్యూ చేయాలనేది మనకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము మరి ఇంటర్వ్యూ చేసి ముఖ్యంగా వాళ్ళని అంటే గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్స్, అదేవిధంగా ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైన నవరత్నాలు, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా గ్రామ స్థాయిలోని మరి కోఆర్డినేట్ చేసుకొని నాయకత్వ లక్షణాలు, అదేవిధంగా సమస్య విశ్లేషణ ఇవన్నింటినీ కూడా మేము వాళ్ళని పరీక్షించి మరి ఇంటర్వ్యూస్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భక్తి శ్రద్ధలతో ఏకాదశి పర్వదినం, పాండురంగ స్వామి ఆలయంలో కళ్యాణం. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి, పీడిఎస్యు శిక్షణ తరగతుల్లో వక్తలు. రాష్ట్రంలో 20 లక్షల సభ్యత్వ లక్ష్యం, మాజీ మంత్రి పైడికొండల వెల్లడి. పారదర్శకంగా గ్రామ వాలంటీర్ల ఎంపిక, రూరల్ ఎంపీడీఓగా సుభాషిణి బాధ్యతల స్వీకరణ. ఈనాటి ఎస్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఎస్టీవీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.